Now let us go through with the next one. ఇప్పుడు ఇది ఎస్ఆర్ అసిస్టెంట్ అండ్ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఇన్ పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఇన్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, సెప్టెంబర్ 6, 2021లో జరిగినటువంటి ఎగ్జామ్ ఇది. ఈ పర్టికులర్ క్వశ్చన్ ఏమొచ్చింది, ఇది కూడా ఫస్ట్ చాప్టర్లో నుండి వచ్చినటువంటి క్వశ్చన్. ఇది కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అనేటటువంటి సబ్ టాపిక్ నుండి వచ్చినటువంటి ప్రశ్న. ఏముంది, గిర్గ్లాని కమిషన్ కనిపెట్టిన 610 జీవో అతిక్రమణలకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరి అయినవి ఏవి? ఓకే, సో వాట్ ఆర్ ద రైట్ స్టేట్మెంట్స్ విచ్ హవ్ బీన్ ఫౌండ్ బై ద గిర్గ్లాని కమిషన్ త్రూ ద 610 జీవో డిప్రివియేషన్స్ ఆర్ 610 జీవో వయోలేషన్స్? వాట్ ఆర్ ద రైట్ స్టేట్మెంట్స్? నౌ ఒకటవది, రాష్ట్ర స్థాయి ఉద్యోగాలను జోనల్ జిల్లా స్థాయిలకు మార్చడం, ఆంధ్ర ప్రాంతం నుండి తెలంగాణకు ఉద్యోగుల ఏకపక్ష బదిలీలు, నకిలీ నివాస ధృవపత్రాలతో తెలంగాణ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజీలలో నమోదు, పలు ఉద్యోగ నియామకాలలో స్థానిక రిజర్వేషన్లను పాటించకపోవడం, గిర్గ్లాని కమిషన్ జీవో 610 అతిక్రమణలకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరి అయినవి ఏవి? ఇప్పుడు 610 జీవోకు సంబంధించినటువంటి అతిక్రమణలను మాత్రమే అడుగుతున్నాడు. ఇది రాష్ట్ర స్థాయి ఉద్యోగాలను జోనల్ జిల్లా స్థాయి ఉద్యోగాలకు మార్చడం అనేది 6 సూత్రాల పథకానికి సంబంధించినటువంటి అంశం. దాని తర్వాత ఆంధ్ర ప్రాంతం నుండి తెలంగాణకు ఉద్యోగులకు ఏకపక్ష బదిలీలు అనేది కూడా జోనల్ సిస్టానికి సంబంధించినటువంటి 6 సూత్రాల పథకం. తర్వాత పలు ఉద్యోగ నియామకాలలో స్థానిక రిజర్వేషన్లు పాటించకపోవడం అనేది కూడా 6 సూత్రాల పథకానికి సంబంధించినటువంటి ఉల్లంఘన. ఓకే, ఇది కూడా 6 సూత్రాలకు సంబంధించినటువంటి ఉల్లంఘన. మరి 610 జీవోకు సంబంధించినటువంటి ఉల్లంఘన ఏంటి అని అంటే, నకిలీ నివాస ధృవపత్రాలతో తెలంగాణ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లలో నమోదు కావడం అనేది ఇది 610 జీవోకు సంబంధించినటువంటి ఉల్లంఘన. అంటే కొంచెం క్రిస్టల్ కొంచెం క్రిటికల్గా ఇచ్చినటువంటి ప్రశ్న ఇది. మీరు 600 అంటే గిర్గ్లాని కమిషన్ యొక్క రిపోర్టును చదువుతాం, మొత్తం 6 సూత్రాల పథకాన్ని 126 రకాలుగా ఉల్లంఘించినటువంటి విధానాన్ని చదువుతాం, కానీ 610 జీవో యొక్క ఉల్లంఘనలేంటి, 6 సూత్రాల పథకానికి సంబంధించినటువంటి ఉల్లంఘనలేంటి అనేది మనం సపరేట్గా చదవం. కాబట్టి ఇప్పుడు సపరేట్గా చదివినప్పుడు మాత్రమే ఈ పర్టికులర్ ప్రశ్నకు ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి అంశాలను ఎక్కడి నుండి సాల్వ్ చేయవచ్చు అని అంటే, నా పుస్తకం తెలంగాణ ఆర్థిక వ్యవస్థ నుండి మరియు నా కోర్సు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ గ్రూప్ 2కు సంబంధించినటువంటి కోర్సు నుండి కూడా దీనికి ఆన్సర్ చేయవచ్చు.